రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో తీసుకొచ్చిన నిబంధనలపై టీచర్లు మండిపడుతున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ తో అటెండెన్స్ వేయాలని కొత్త యాప్ను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. నిబంధనలు సడలించడంతో పాటు సిపిఎస్ రద్దు వంటి డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో నూతన విధానాలు తీసుకొస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఏపీ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ నిరసన కార్యక్రమం రెండో రోజు చేరుకుంది. మనతో కొంతమంది వాళ్ళ నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ నిరసన ఎందుకు చేశారు, ఏందని తెలుసుకుని మేడం చెప్పండి మేడం. ఈ నూతన విద్యలో కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి యాప్లను కూడా తీసుకొచ్చారు కదా, దీని మీద మీరు ఏమంటున్నారు? విద్యాశాఖలో నూతనంగా టీచర్ అటెండెన్స్ కోసం సిమ్స్ ఏపీ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు. ఇది మేమైతే అటెండెన్స్ వేయడానికి ఎక్కడా కూడా వ్యతిరేకం చేయడం లేదు, కానీ ఇది మా సొంత ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని అటెండెన్స్ వేయాలి, సెల్ఫీల రూపంలో ఇవ్వాలి అనడం మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. దీనికి కారణం ఉపాధ్యాయులు చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. మన సొంత ఫోన్లో అనేక వ్యక్తిగత సమాచారం ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మనం ఆ డేటా మొత్తాన్ని కూడా విద్యాశాఖ గుప్పెట్లోకి ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి అదొకటే కాదు, ఒక ఆ డేటా చోరీ జరగదని కూడా ఏంటి నమ్మకం అనేది వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య 15వ తేదీనే అందరూ రిజిస్టర్ కావాలని కమిషనర్ గారు చెప్తూ 16వ తేదీ నుంచి టీచర్లు అటెండెన్స్ ఇవ్వాలంటూ అది కూడా 9 గంటల లోపే అటెండెన్స్ ఇవ్వాలి, 9కి 1 నిమిషం దాటినా కానీ వాళ్ళు వేతనము కట్ చేసే సెలవుని వేసుకోవాలని చెప్పేసి కమిషనర్ చెప్పడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక గందరగోళ పరిస్థితుల మధ్య ఈరోజు నా ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక్క టీచర్ అటెండెన్సే కాదు, స్టూడెంట్ అటెండెన్స్ కానీ తర్వాత మిడ్ డే మీల్స్ ఫోటోలు కానివ్వండి, బాత్రూంల ఫోటోలు అప్లోడ్ చేయడము ఒక్కొక్క టీచర్కి కూడా అలివిగాని పనిగా ఉంది. విద్యాబోధన మీద ఏమాత్రం శ్రద్ధ పెట్టలేని విధంగా ఈ రోజున ఈ యాప్లన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మేము ఈ యాప్లన్నీ కూడా తీసేయండి. ఏదో ఒక యాప్లో టీచరు స్టూడెంట్ అటెండెన్స్ మాత్రమే మేము ఇస్తాము, అదొకటే మా బాధ్యత. మిగతావన్నిటికి కూడా మీరు కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టుకుంటారో లేకపోతే ఎవరిని పెట్టుకుంటారో మాకైతే తెలియదు, కానీ మేము ఆ బాత్రూంల ఫోటోలు మిడ్ డే మీల్స్ ఫోటోలు అనేవి చెప్పము. కేవలం మేము బోధన మాత్రమే చేస్తామని మేము నిన్న కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అయితే కమిషనర్ గారు, ఈ విధానము కొత్తగా తీసుకొచ్చాము, అనేక లోపాలు ఉంటాయి, మీరు చేస్తుంటేనే సవరించుకుంటామంట అని చెప్పడం జరిగింది. మేమైతే మీరు విధానం తీసుకొచ్చి లోపాలని సవరించుకోవడం కాదు, ఆ విధానం తీసుకొచ్చే ముందే ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి సరి అయిన విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టరు అని మేము క్వశ్చన్ చేశాము. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా మా ఫోన్లో మాత్రం ఆ యాప్ను మేము డౌన్లోడ్ చేసుకోము, ఆ వ్యక్తిగత హాజరు మాత్రం ఇవ్వమనేది చెప్పాము. మీరు మెరుగైన డివైజులు ఇవ్వండి, సామర్థ్యాన్ని సర్వర్ సామర్థ్యాన్ని పెంచండి, అప్పుడు మాత్రమే మేము అటెండెన్స్ ఇస్తామనేది చెప్పడం జరిగింది. నిరసనలో ఈ ఒక్క విధానమైనా దీనికి సంబంధించి ఇదే కాకుండా ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో విధానాలు ఉన్నాయి కదా, సిపిఎం రాష్ట్ర ప్రభుత్వం చేసింది, సిపిఎస్ రద్దు కానీ, దీని మీద కూడా మీరేమో మాట్లాడతారు? నిజానికి మేము 100 రోజుల పోరాట కార్యక్రమానికి రూపకల్పన చేశాము. ఈ 100 రోజుల పోరాట కార్యక్రమంలో తొలి దశలో 10 జూన్ నుంచి పాత తాలూకా కేంద్రాల వద్ద 15 రోజుల పాటు ధర్నాలు చేశాము. తర్వాత 2వ విడత కార్యక్రమంలో భాగంగా అందరూ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చాము, మెమరాండం ఇచ్చాము, ఎమ్మెల్యేలను కలిసాము, ఎంపీలను కలిసాము. ఈ పాఠశాలల్లో మెర్జింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి మేము పాఠశాలలు పరిరక్షించండి అని చెప్పేసి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలవడం జరిగింది. మా పోరాట ఫలితంగానే ఈరోజు 80 మంది ఎమ్మెల్యేలు 850 పాఠశాలల విలీన ప్రక్రియ నుంచి తప్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి వాళ్ళు లేఖలు ఇచ్చారు. తర్వాత 3వ దశ కార్యక్రమంలో భాగంగా మేము అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశాము 15 రోజుల పాటు. తర్వాత 4వ దశ కార్యక్రమంగా పోస్ట్ కార్డు క్యాంపెయిన్ చేస్తున్నాము సీఎం గారికి నేరుగా. మా ప్రధానమైన డిమాండ్స్ ఏమిటి అంటే సిపిఎస్ రద్దు చేయాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చారు, ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటన చేశారు, మడమ తిప్పిన నాయకునిగా చెప్పుకునేటటువంటి ఆయన ఈ విషయంలో కూడా మడమ తిప్పకుండా, మీరు మడమ తిప్పని మాట తప్పని నాయకుడిగా మీ పేరుని మీరు సార్థకం చేసుకోవాలి మీరు అనేటటువంటి మాటని మేము ఆయనకి గుర్తు చేస్తున్నాము. అదేవిధంగా మీరు సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, మీరు అనేక సందర్భాల్లో చెప్పారు మేనిఫెస్టో అంటే బైబిల్ భగవద్గీత ఖురాన్ అని చెప్పేసి, మరి ఆ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి? ఈరోజు మీ మేనిఫెస్టో బైబిల్ కాదా, మీ మేనిఫెస్టో ఖురాన్ కాదా, మరి ఎందుకు మీరు రద్దు చేయట్లేదు? ఆల్రెడీ 2 రాష్ట్రాలు రద్దు చేశాయి సిపిఎస్ని, ఛత్తీస్గఢ్, రాజస్థాన్. ఈ 2 రాష్ట్రాలు రద్దు చేసి
కోట్లాది రూపాయలు ఎన్ఎస్డిఎల్ లో నిధులుగా ఉంటే ఆ నిధులు వెనక్కి రప్పించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తున్నారు మరి అలాంటిది మీరు ఎందుకు ఈ ప్రయత్నం చేయట్లేదు ఈ ప్రధానమైన డిమాండ్ లో మాది ఒకటి రెండవది ప్రతి గ్రామంలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండడం అనేది ఆ గ్రామస్తుల హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు దానికి భిన్నంగా ఈ రోజు 3 4 5 తరగతుల్ని మీరు మెర్జ్ చేస్తున్నారు ఆ గ్రామంలో ఉండే ఒకటి రెండు తరగతులు మాత్రమే అక్కడ ఉంచుతున్నారు అనేక గ్రామాలు ఈ రోజు పాఠశాలల విద్యార్థులు లేక మూతపడుతున్నాయి మీరు అనేక సందర్భాల్లో చెప్పారు ఒక్క పాఠశాల కూడా మూతపడదని చెప్పేసి మరి ఈ రోజు మీకు ఎన్ని వందల పాఠశాలలు మూతపడుతున్నాయో మేము లెక్క చెప్పాలా మీకు తెలియదా మీరు ఈ విద్యా విధ్వంసక విధానాలను విడనాడాలని చెప్పేసి మేము 100 రోజుల పోరాట కార్యక్రమంలో ఇక్కడ మొన్న నిన్నటి నుంచి 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు 30 రోజుల పాటు రిలే నిరాహార దీక్షల కోసం మేము అప్లై చేశాము అయితే ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా కేవలం 2 రోజులు మాత్రమే మాకు అనుమతి ఇచ్చింది మిగిలిన రోజులు మేము ప్రైవేట్ మా ప్రాపర్టీలో మా ప్రైవేట్ జాగాల్లో మేము నిరసన కొనసాగిస్తాం కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనంత మాత్రాన మేము మా పోరాట కార్యక్రమాన్ని వాయిదా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే సిపిఎస్ సిపిఎస్ ఖచ్చితంగా రద్దు చేయాలని అదేవిధంగా లేని పక్షంలో 100 రోజులు దీక్ష కూడా చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు కెమెరాన్ ప్రవీణ్తో శ్రీనివాస్ ఏపీ న్యూస్ 24/7 విజయవాడ